కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పారిశుద్ధ్య కార్మికులు ఆశా వర్కర్లు ఎనలేని సేవ అందించారని నెల్లూరు జిల్లా సిఐటియు పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు పేర్కొన్నారు. వింజమూరులోని సిపిఎం కార్యాలయంలో సిఐటియు మండల కన్వీనర్ మారంరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పారిశుద్ధ్య కార్మికులు ఆశా వర్కర్లు ఎనలేని సేవలు చేశారని ఆయన తెలిపారు. అలాంటి ఆశా వర్కర్లను పారిశుద్ధ్య కార్మికులను అంగన్వాడీ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో భాగంగానే ఈ నెల 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు పాల్గొన్నారు. పారామెడికల్ సిబ్బంది మొత్తం అందరినీ 1000 మందిని తీసేస్తే జోరు వానలో నిన్న దాదాపు 3 గంటల పాటు మెడికల్ కాలేజీ పెద్ద ఆసుపత్రి ఎదురుగా అందరూ కూడా పారామెడికల్ సిబ్బంది అంతా కూడా ఆందోళన చేశారు. మేమందరం కూడా ముద్దయిపోయి కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఆయన విధి లేని పరిస్థితుల్లో ఈ ఇంకొక జనవరి దాకా వాళ్ళని కొనసాగించేదానికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే మన బ్రతుకులు ఎట్లున్నాయో చూడండి, దినదిన గండం ఊరేళ్ళు ఆవిషలాగా ఉంటున్నాయి. డాక్టర్ ఓ డాక్టర్ను మేము చదివామంటే సార్ నేను ఎంఎస్సీ ఎఫ్డీ చదివాను సార్ అని అంటుంటే ఏం మాట్లాడాలా వాళ్ళకి అనేది అర్థం కావాలి. చిన్న బిడ్డలు, పేదళ్ళలో పుట్టిన బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని రిక్రూట్మెంట్లో ఏమో మనకు అపాయింట్మెంట్ ఆర్డరు మినిమం 6 నెలల పాటు మీకు ఉపాధి ఉంటుందని చెప్పి మనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. కానీ నిన్న ఉన్నట్టుండి ఇంటికి కూడా వచ్చేసారు. అట్లాగే మనం ఎవరైతే ఇప్పుడు మనము అంతో ఎంతో చదువుకున్నాం, దేశంలో దరిద్రం ఉన్నన్ని రోజులు, దేశంలో అనారోగ్యం ఉన్నన్ని రోజులు మీరు ఉంటారు, అనారోగ్యం ఉన్నన్ని రోజులు మీరు ఉండాలిగా. ఆశ లేకపోతే గ్రామంలో ఒక ఆశ, ఒక అంగన్వాడీ, ఒక మధ్యాహ్న భోజనము, ఒక హెల్పరు లేకపోతే వీళ్ళు లేకపోతే గ్రామం ఉందా అంటున్నా నేను, లేదు కదా. కాబట్టి ఆశాలను ఎందుకు పర్మనెంట్ చేయరు, అంగన్వాడీని ఎందుకు పర్మనెంట్ చేయరు, పౌష్టికాహారం లోపం ఉన్నన్ని రోజులు మీరు ఉంటారు, పౌష్టికాహారం లోపం ఉన్నన్ని రోజులు మీరు ఉంటారు. ఇప్పుడు పంచాయతీ వర్కర్లు ఉన్నారు, పారిశుద్ధ్యము ఉన్నన్ని రోజులు, ప్రజలు ఉన్నన్ని రోజులు మున్సిపాలిటీ కార్మికుడు కానీ పంచాయతీ కార్మికుడు కానీ ఉండాలా? మరి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలా పడలేదా? చేయాలి. కానీ ఆ పరిస్థితుల్లో ప్రభుత్వాలు పాలకులు ఆలోచన అనేది ఈ మధ్యకాలంలో లేకుండా పోయింది.